ओके फ्रेंड्स सो ट्यूटोरियल जर्नल एंट्री ये विधा चयानी इकड़ चूँ इक मन की 10 ट्रांजाक्षन्स फर्स्ट ट्रांजाक्षन मिस्टर नवीन रेड्डी स्टार्टेड बिजनेस विथ कैश 10 लाख रूपीस अच्छे अंत नवीन रेड्डी अने व्यक्ति 10 लाख रूपीस तो बिजनेस स्टार्ट सो दी एंट्री एला उंटे चूँ इक मन की वोचर एंट्री उप्ले अवतनाई ఇందులో మీకు ఫస్ట్ మీకు ఏం చెప్పాను జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి ప్రతి ట్రాన్సాక్షన్స్లో ఒక ఖాతాకి డెబిట్ చేస్తూ మరో ఖాతాకి క్రెడిట్ చేయాలి ఈ విధంగా డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్కి ఈ విధంగా పద్దు రాస్తాం ఇలా రాయటాన్ని జర్నల్ ఎంట్రీ లేదా డే బుక్ అని మనం మాన్యువల్ అకౌంటింగ్లో చెప్తారు అయితే ఇందులో ఎన్ని ఖాతాలు మనం చేయాల్సి ఉంటుంది అకౌంట్ డెబిట్ క్రెడిట్ చేయాల్సి ఉందంటే 2 ఖాతాలు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్లో ఒక డెబిట్ ఒక క్రెడిట్ కంపల్సరీ ఉంటుంది డెబిట్ ఉన్నప్పుడు క్రెడిట్ కంపల్సరీ క్రెడిట్ ఉన్నప్పుడు డెబిట్ కంపల్సరీ అండ్ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది అయితే అక్కడ ఏంటి ఈ ట్రాన్సాక్షన్స్కి నవీన్ రెడ్డి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ క్యాష్ అకౌంట్కి డెబిట్ చేస్తాం అండ్ క్యాపిటల్ అకౌంట్కి ఇక్కడ క్రెడిట్ చేయడం జరిగింది ఎందుకు క్యాష్ అకౌంట్కి డెబిట్ చేసాము అంటే ఇక్కడ మీకు ఇంతకుముందు మీకు ప్రిన్సిపల్స్ కొన్ని చెప్పాను ఇక్కడ ఏంటి రియల్ అకౌంట్ క్యాష్ అనేది రియల్ అకౌంట్స్లో వస్తుంది ఇక్కడ ఏంటి ఉంది అంటే వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ వచ్చే ఆస్తిని అంటే ఆస్తి అంటే ఇక్కడ నగదు క్యాష్ క్యాష్ వస్తే డెబిట్ క్యాష్ పోతే క్రెడిట్ కదా సో ఇక్కడ మన బిజినెస్లోకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్కి డెబిట్ చేసాము అండ్ క్యాపిటల్ ఇది ఒక వ్యక్తి తన డబ్బుని మూలధన రూపంలో బిజినెస్లో పెడుతున్నాడు కాబట్టి ప్రయోజనం కోల్పోతున్నాడు కాబట్టి ఇది మనం క్రెడిట్ చేసుకోవాలి క్యాపిటల్ పేరు మీద ఓకేనా నెక్స్ట్ తర్వాత పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్ 1 లాక్ రూపీస్ అంటే అర్థం ఏంటంటే ఫర్నిచర్ అనే ఆస్తిని 1 లక్ష రూపాయల ఫర్నిచర్ని కొనుక్కున్నాడు ఈ ఆస్తిని అంటే ఇక్కడ ఫర్నిచర్ వస్తుంది క్యాష్ పోతుంది దీంట్లో అయితే ఇక్కడ ఫర్నిచర్ వస్తుంది అని ఆస్తి వస్తుంది కాబట్టి ఆస్తి వస్తే డెబిట్ చేయాలి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి అనే సూత్రం ప్రకారం కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అనే ఆస్తిని మనం డెబిట్ చేస్తాం క్యాష్ అనే అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాం ఓకే నెక్స్ట్ తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ బై క్యాష్ 2 లాక్ రూపీస్ ఇక్కడ పర్చేజింగ్ అంటే కొనుగోలు కొనటం బై క్యాష్ అంటే నగదిచ్చి డబ్బులిచ్చి సరుకు మనం కొనుక్కున్నాం 2 లాక్ రూపీస్ అంటే ఇక్కడ డబ్బులిచ్చి కొనుక్కునేటప్పుడు ఏంటి సరుకు వస్తుంది అండ్ క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చే సరుకుని మనము పర్చేస్ కింద డెబిట్ చేయాలి ఓకేనా సరుకు ఖాతా రాయకూడదు పర్చేస్ అకౌంట్ ఈజ్ డెబిట్ అండ్ మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ తర్వాత సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 3 లాక్ రూపీస్ 3 లక్షల రూపాయలు సరుకుని అమ్మాం అంటే ఇక్కడ క్యాష్కి అమ్మినట్టు ఎందుకంటే క్యాష్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో క్యాష్కి మనం సరుకు అమ్ముకున్నప్పుడు మనకి క్యాష్ వస్తుంది సరుకు వెళ్తుంది సో వచ్చే క్యాష్ని మనం డెబిట్ చేయాలి క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిట్ అండ్ 2 సేల్స్ అకౌంట్ ఈజ్ క్రెడిట్ ఇక్కడ 2 అంటే ఇక్కడ క్రెడిట్ జరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఓకే తర్వాత శాలరీస్ ఇక్కడ శాలరీస్ పేమెంట్ చేసాం చూడండి ఇక్కడ శాలరీస్ పెయిడ్ టు స్టాఫ్ స్టాఫ్కి మనం శాలరీ పే చేసాం సో మనకి శాలరీ పే చేయడం అంటే ఏంటి డబ్బు రూపంలో పే చేస్తాం కాబట్టి ఇక్కడ క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ చూడండి క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయ్యింది అండ్ ఇక్కడ ఖర్చు ఏదైతే జరిగిందో ఎక్కడైతే జరిగిందో ఆ శాలరీస్ ఖాతాకి మనం డెబిట్ చేసాం ఓకే తర్వాత అండ్ పెయిడ్ రెంట్ బై క్యాష్ అద్దెని డబ్బు రూపంలో మనం చెల్లించాం సో అద్దె అనేది ఏంటంటే ఖర్చుని డెబిట్ చేయాలి నామినల్ అకౌంట్ ప్రకారము కాబట్టి రెంట్ అకౌంట్ ఈజ్ డెబిట్ క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్ అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో పే టు రాజేష్ రాజేష్కి 50,000 రూపాయలు మనం చెల్లించాం సో రాజేష్కి వెళ్తుంది కాబట్టి రాజేష్ ఈజ్ ద బెనిఫిషియర్ అండ్ మన దగ్గర నుంచి క్యాష్ అని ఆస్తి పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి చూడండి రాజేష్ అకౌంట్ ఈజ్ డెబిట్ క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్ అలాగే అదేవిధంగా పే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ దగ్గర నుంచి 60,000 రూపాయలు మనకు వచ్చింది
సో మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి, తర్వాత కిరణ్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. ఎందుకంటే అతను గివర్, క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిట్, ప్రయోజనం కోల్పోతున్నాడు కాబట్టి అతనికి మన సంస్థ పుస్తకాల్లో క్రెడిట్ చేస్తున్నాం కిరణ్ పేరుతో. తర్వాత టెలిఫోన్ ఎక్స్పెండిచర్ అన్నమాట, ఇది అంటే టెలిఫోన్ పెయిడ్ టెలిఫోన్ ఛార్జెస్, టెలిఫోన్ ఎక్స్పెండిచర్ని మనం డెబిట్ చేస్తూ క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, కరెంటు బిల్ కట్టారు, ఎలక్ట్రిసిటీ బిల్ని ఖర్చు కాబట్టి ఖర్చుని డెబిట్ చేసాం, అదే ఇక్కడ ఆ ఖర్చు నగదు రూపంలో చెల్లిస్తున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్కి క్రెడిట్ చేసాం. సో ఈ విధంగా అదే ఇక్కడ మనకి వడ్డీ వచ్చింది అనుకోండి, వడ్డీ అనేది మనకు వస్తుంది కాబట్టి అక్కడ వడ్డీ అనేది ఆదాయము, క్యాష్ అనేది వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తూ ఆదాయాన్ని క్రెడిట్ చేయాలి. అంటే క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిట్ అండ్ ఇంట్రెస్ట్ అకౌంట్ ఈజ్ క్రెడిట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతి ట్రాన్సాక్షన్స్కి జర్నల్ ఎంట్రీ చేయటం మనకి బాగా రావాలండి. బాగా వస్తే మనకి టాలీ ప్రోగ్రామ్లో వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని తెలుగు వీడియో ట్యూటోరియల్స్ మీ ముందు ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెజర్ క్రియేషన్ నెక్స్ట్ పాఠంలో మీకు తెలియజేయబోతున్నాను. థ్యాంక్ యూ.